కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. అమరావతిలో ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అవబోతోంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భౌతిక దూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లులపై సమావేశం చర్చించబోతోంది. మరికొన్ని ఎన్నికల హామీలకు కేబినెట్లో ఆమోదం తెలుపుతారని సమాచారం. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు ఆర్థిక సాయం అందించే వైఎస్ఆర్ చేయూత పథకంపై కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే అంశంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. పోలీస్ శాఖలో 40 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేయబోతున్నారు. జీఎస్టీ చట్టంలో సవరణలు, ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చట్టంలో సవరణలకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్స్, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టుల నియామకంపై కేబినెట్ నిర్ణయం తీసుకోబోతోంది.